హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా రెండు రోజులే మరి తరువాత ఈ రెండు రోజుల తర్వాత నాలుగు రాసుల వారికి చాలా చాలా మేలు జరగబోతుంది జీవితంలో మార్పులు జరగబోతున్నాయి మరి అదేంటో వీడియోలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా గంట ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ శాస్త్రం అనేది గ్రహాల మార్పుకు చాలా అనుకూలమైన సమయం ప్రాముఖ్యత కూడా ఉంటుంది శాస్త్రంలో గ్రహాల మార్పుకు చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది ఒక గ్రహం ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించినప్పుడల్లా అది మొత్తం పన్నెండు రాశులను ప్రభావితం చేస్తుంది సూర్యుడు ధైర్యం శక్తి ఆత్మ కారకంగా చెప్పబడుతూ ఉంటాయి జాతకంలో సూర్యుని స్థానం స్థితిలో ఉంటే వ్యక్తికి ఉద్యోగం గౌరవం డబ్బు లభిస్తుంది జూన్ పదిహేను వృషభ రాశిని విడిచి ముదిన రాశిలోకి ప్రవేశిస్తున్నాడు సూర్యుని సంచారం వల్ల ఏ రాశికి ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి మరి దీనివల్ల ఉంటుంది తప్పకుండా ముందుగా వృషభ రాశి వృషభ రాశి వారికి గ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుడు వృషభ రాశికి నాలుగో ఇంటిలోకి రాబోతున్నాడు అంటే అధిపతి సూర్యుడు వృషభ రాశిలో రెండో ఇంట్లో సంచరించబోతున్నారు సూర్య సంచార ప్రభావం వల్ల మీ ఆదాయం పెరుగుతుంది మీరు ఆస్తి లాభాలు పొందే అవకాశం ఉంది ప్రభుత్వ ఉద్యోగార్థులకు సమయం చాలా అనుకూలంగా ఉంది ఇక సింహరాశి సింహరాశి వారికి సూర్యుడి లగ్నానికి అధిపతి సూర్యుని సంచారంతో మీ ఆర్థిక సమస్యలు తీరుతాయి మీరు ఆర్థిక లాభాలను పొందుతారు ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది గౌరవం కూడా పెరుగుతుంది కార్యాలయంలో పనిచేసే వ్యక్తులు ప్రమోషన్స్ కూడా పొందవచ్చు ఇక మకర రాశి మకర రాశి వారికి సూర్యుడు ఎనిమిదవ ఇంటికి అధిపతిగా ఉన్నాడు సూర్యుడు మీ రాశి నుండి ఆరో ఇంటిలో సంచరించబోతున్నాడు కార్యాలయాల్లో మీ ధైర్యం విశ్వాసాన్ని కొనసాగించండి అలాగే ఈ సమయంలో మీరు రుణాన్ని తిరిగి చెల్లించవచ్చు కోర్టు కేసుల్లో కూడా మీరు విజయాన్ని పొందుతారు అలాగే కుంభరాశి కుంభరాశి వారికి జూన్ పదిహేను సూర్యుని రాశి మార్పు కుంభరాశి వారికి ప్రయోజనకరంగా ఉండబోతుంది మీ వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు కూడా అందుతాయి కాబట్టి నాలుగు రాసుల వారికి మరి చాలా చాలా మార్పులు కలగబోతున్నాయి ఇందులో మీకు ఇందులో మీ రాసి ఉంటే మీకు హ్యాట్స్అప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్